ఇదేంటి, ఇంద్ర ఫోన్ ఆఫ్ ఉంది. నేను కాల్ చేస్తానని తెలుసు కదా, ఆఫ్ చేసింది ఎందుకు? సిగ్నల్స్ అందరి చోటు ఉన్నాడా? చేయించాం కదా, వాడు ఎక్కడికి పోడు. అరెస్ట్ కాదు, వాడు చావాలి. మన రాము కంటే హీనంగా చావాలి. నేను అనుభవిస్తున్న బాధ వాడి తల్లిదండ్రులు కూడా అనుభవించేలా చెయ్యాలి. వాణ్ణి ఉరికంబ వెక్కించేదాకా నేను నిద్రపోను. అది నా కళ్ళతో చూడాలి, నా కళ్ళతో చూడాలి. చాలా బాధపడుతుంది, గదిలోకి తీసి వెళ్లి ఏదైనా టాబ్లెట్ వేయి, అవసరమైతే డాక్టర్ని పిలిపించు. ఇందాక ఇంద్రనీల్ వర్మని అరెస్ట్ చేశారు, అతన్ని కలవాలి.
లేడు. లేడా అంటే? అక్కడ మీకు లాకప్లో కనిపిస్తున్నాడా? లేడు. అదే నేను చెప్తున్నా, ఇక్కడ లేడు. ఎక్కడున్నాడు? తెలీదు. వాట్ డు యు మీన్? మీరే కదా అరెస్ట్ చేశారు. అవును, మేమే అరెస్ట్ చేశాం. కానీ ఇక్కడ లేడు. మరి ఎక్కడున్నాడు? తెలీదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఏంటండి ఇది, విచిత్రంగా మాట్లాడుతున్నారు. అరెస్ట్ చేసిన వాళ్ళకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? మేము ఒక్కలవే కాదు అరెస్ట్ చేసింది, గండిపేట పోలీసులు కూడా ఉన్నారు. అయితే అక్కడ లాకప్లో ఉన్నాడా? అక్కడ కూడా లేడు. మీరు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. వెర్ ఈస్ మై సన్? స్ట్రైట్ గా నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. లేకపోతే ఏం చేస్తావయ్యా, ఏం చేస్తావు? నీ కొడుకు చంపింది హోమ్ మినిస్టర్ గారు అబ్బాయిని, అరెస్ట్ చేయించింది కూడా స్వయంగా హోమ్ మినిస్టర్ గారే. ఇంకా ఏం చేస్తావయ్యా? ఏం చేయలేవు, అనవసరంగా బెదిరించుకో. హోమ్ మినిస్టర్ కొడుకు అయితే ఏంటి, చట్ట న్యాయం అనేది ఉండవా? కేవలం ఒక అనుమానం ఆధారంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయించి మీ ఇష్టం వచ్చినట్లు శిక్షలు వేయించేస్తారా? దానికి ప్రాసెస్ ఉండక్కర్లేదా? హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయినా కాన్స్టిట్యూషన్ కి, చట్టానికి, న్యాయానికి బద్ధులే. నోబడీ ఈజ్ అబోవ్ లా. మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి వీల్లేదు. అలాగా సార్, అయితే మీరు వెళ్ళి లా పాయింట్ వెతుక్కోండి. మీ అదృష్టం బాగుంటే మీ కొడుకు తిరిగి వస్తాడు. నన్ను ఒక్కసారి ఇంద్రన్ కలవాలి. నాకు తెలియదని చెప్పాను కదా, నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. మాట్లాడలేదు, అక్కడ ఏమైందో, ఇప్పుడు ఎలా? ఎక్స్క్యూజ్ మీ, ల్యాండ్లైన్ ఫోన్లు పనిచేయడం లేదు. నేను అర్జెంటుగా ఒక కాల్ చేసుకోవాలి. ప్లీజ్ మీ సెల్ ఫోన్ వాడుకోవచ్చా? ఓకే, ష్యూర్. థ్యాంక్ యూ. ఇంకా ఆఫ్ ఉంది. ఏదో జరిగింది, అక్కడేదో జరిగింది. ఇంద్ర, ఎక్స్క్యూజ్ మీ.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంద్ర రామచంద్రను హత్య చేయడం ఏమిటి? ఇంద్రనీల్ వర్మని అరెస్ట్ చేయండి. ఇక్బాల్ భువన ఫామ్ హౌస్ గురించి అడిగాడు, అక్కడే రామచంద్ర హత్య కూడా జరిగింది. అంటే ఇక్బాల్ వాణ్ణి ఉరికంబ వెక్కించేదాకా నేను నిద్రపోను. అది నా కళ్ళతో చూడాలి, నా కళ్ళతో చూడాలి. హలో ఇక్బాల్. నమస్తే అమ్మా. నువ్వు భువన ఫామ్ హౌస్ గురించి నన్ను అడిగావు, ఎందుకు? కొంచెం అవసరం ఉండిందమ్మా. ఏంటి అవసరం? రామచంద్రన్ని హత్య చేయడమా? లేదమ్మా. మరి నేను కాసేపు ఆగి మాట్లాడొచ్చమ్మా, ఇప్పుడు జర్నీలో ఉన్నాను. లేదు ఇక్బాల్, నాకు వెంటనే నువ్వు జవాబు చెప్పాలి. నువ్వు ఫామ్ హౌస్ గురించి అడిగావు, హత్య కూడా అక్కడే జరిగింది, ఎలా? నువ్వే ఈ హత్య చేశావా? లేదమ్మా. ఇంద్రకి రామచంద్రకి పాత పగ ఉంది కదా, నీ సహాయంతో ఇంద్ర చేశాడా? లేదమ్మా, లేదు. చూడు ఇక్బాల్, నేను ఎప్పుడు న్యాయం వైపే ఉంటాను. అందుకోసం ఒక్కోసారి ఆయన వాళ్ళకు విరుద్ధంగా గొడవలు కూడా పెట్టుకుంటాను. ఇంద్రకి స్రవంతికి అన్యాయం జరుగుతుంది అనుకున్నాను కాబట్టి నాకే సంబంధం లేకపోయినా వాళ్ళకి సహాయం చేశాను, చాలా సహాయం చేశాను. హత్య చేయటం నేరం, నేరమే కాదు మహాపాపం కూడా. ఇది నువ్వు కాని ఇంద్ర కాని చేసి ఉంటే నేనే మీకు స్వయంగా శిక్ష పడేలా చేస్తాను. ఇది నువ్వు కాని ఇంద్ర కాని చేసి ఉంటే నేనే మీకు స్వయంగా శిక్ష పడేలా చేస్తాను. మీరు అనుకుంటున్నది ఏది కాదమ్మా. అయితే నువ్వు ఫామ్ హౌస్ గురించి ఎందుకు అడిగావో నాకు వెంటనే చెప్పాలి, లేకపోతే నాకు తెలిసిన విషయం పోలీసులకు చెప్పాల్సి వస్తుంది. నాకు కొద్దిగా టైం ఇవ్వండమ్మా, నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. ఈలోగా తొందరపడకండి ప్లీజ్. సరే, ఈరోజంతా ఎదురు చూస్తాను, ఆ తర్వాత చెప్పానుగా. సరే అమ్మా. వల్లా పోలీస్ స్టేషన్ వచ్చేసింది బాబా.
అన్యాయ ఇది? ఏం చెప్పను హేమ, అన్యాయంగా అరెస్ట్ చేసిందే కాకుండా ఎక్కడుంచారో కూడా చెప్పట్లేదు. మీ వద్ద నోళ్ళు లేదు, లేకపోతే గుండాకి చచ్చిపోయి ఉండేది. ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పట్లేదు మీరు సార్, తెలియదంటున్నారు. సార్ ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? ఇంద్ర ఎక్కడున్నాడో నీకు తెలీదా? తెలీదు సార్, అరెస్ట్ చేయమని పైనుండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అరెస్ట్ చేశాం. ఇక్కడ నుండి పట్టుకెళ్ళిపోయారు సార్. ఎక్కడికి తీసుకెళ్లారో తెలీదు సార్. వాడికి నిజంగానే తెలియదు. హలో, కమిషనర్ గారితో మాట్లాడాలి. విల్సన్. హలో సార్, హోమ్ మినిస్టర్ కొడుకుని హత్య చేశాడని ఒక అతన్ని అరెస్ట్ చేశారు. అతను నాకు చాలా కావాల్సిన వ్యక్తి. హీస్ లైక్ ఎ సన్ టు మీ. అతన్ని ఎక్కడుంచారో చెప్పడం లేదు, కలవనివ్వడం లేదు. మీరు కొంచెం హెల్ప్ చేయండి సార్. విల్సన్ భాయ్, ఇంకా ఏ విషయంలోనైనా హెల్ప్ అడగండి, చేస్తాను. ఈ విషయంలో మాత్రం ఏమీ చేయలేదు. అతను ఇమీడియట్ గా జైల్లోకి షిఫ్ట్ చేయాలి. ఎవ్వరూ కలవకూడదని మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్. నో బెయిల్ ఆల్సో. ఆయనకు విరుద్ధంగా వెళ్ళలేను కదా. అతని హత్య చేయలేదు కమిషనర్ గారు. మీకు తెలియదే ఉంది విల్సన్ భాయ్, చెయ్యలేను అని మనమంటే సరిపోదు, హోమ్ మినిస్టర్ అనాలి. కనీసం అతనికి హాని జరగకుండానైనా చూడండి ప్లీజ్. ప్రయత్నిస్తాను. కమిషనర్ ఏమీ చేయలేనంటున్నారు. మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే.